వార్తల పేరుతోటి అవస్థ వాళ్ళని ఏ విధంగా వార్తలుగా చెలమాని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఎట్లా చేస్తారో చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మనం ఇది తీసుకోగలిగితే ఆ ఏమంటాడు సిట్టింగ్ల సంకటం, కేసీఆర్ మాట మారుస్తారా, ప్రస్త ఎమ్మెల్యేలకు ఆ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వరా, అందరికి ఇస్తానంటూ మూడు సార్ల ప్రకటన, సర్వేలలో ప్రతికూలతతో పునరాలోచన, వ్యతిరేకతకు ప్రభుత్వ పనితీరు కారణం, ఈ నెపం తమ పైన ఎందుకంటున్న ఎమ్మెల్యేలు, అభ్యర్థులను మారిస్తే కేసీఆర్ మాట దొరికినట్టే పార్టీ శ్రేణుల్లో ఎమ్మెల్యేలు ఆందోళన, అభ్యర్థుల్ని మారిస్తే కేసీఆర్ మాట తప్పినట్టే. ఇది ఒక్కసారి వినండి, రేవంత్ మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇవి కృష్ణాల కిట్టయ్యకు సంబంధించినవి కాదు, రేవంత్ రెడ్డి మాటలు ఇవి. రేవంత్ రెడ్డి మాటలు పేపర్ రూపంలో మన కన్ను ముందు కనిపిస్తున్నాయి. ఇకపోతే అందరికి ఇస్తానంటూ మూడు సార్ల ప్రకటన, మూడు సార్ల కాదు 30 సార్ల ప్రకటన ఇవ్వచ్చు. ఒకటి ఒక పార్టీ, ఇది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ, తెలంగాణ కోసమే నిలబడ్డ రాజకీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కోసం ఎన్నైనా చెప్తారు. సర్వేలలో ప్రతికూలత, అబద్ధము. మేము కూడా టిఎస్ 24 న్యూస్ పక్షాన కూడా మేము సర్వే చేయించినాం, దానిలో 4 పాయింట్స్ పెడితే మొదటి పాయింట్ వచ్చేసి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఓటేస్తారంటే బీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ పాలన ఎట్లా ఉంది అంటే 70% ఓట్లతోటి జనం జేజేలు కొట్టిర్రు. నిజంగా మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా ఉంది అంటే 30% చెప్పిర్రు. అంటే ఇక్కడ సర్వేలలో ప్రభుత్వం పైన వ్యతిరేకత అనట. నిజంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే కేసీఆర్కి 70% ఓట్లు పడవు, 70% మంది జై కొట్టరు. ఈ నెపం తమ పైన అంటున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలే దొంగలు అని కొంతమంది పేర్లు చెప్తారు. అందరూ అని చెప్ప 119 నియోజకవర్గాలలో 25 నుంచి 32 మంది ఎమ్మెల్యేలు దొంగలే. నేను ఓపెన్గా చెప్తున్నా, దాచిపెట్టేది ఏం లేదు. వీళ్ళని మార్చాల్సిందే, సిట్టింగ్లకి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళని మార్చాల్సిందే. ఎందుకంటే నియోజకవర్గంలో ఉంటూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేసే వాళ్ళని గెలిపించుకోవాలి, కానీ గతంలో టికెట్ ఇచ్చిన వాడు గెలిచిండని చెప్పి అవకాశం ఇస్తే దెబ్బ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 25 నుంచి 32 మందిని మారిస్తే బాగుంటుంది అన్నది టిఎస్ 24 న్యూస్ వాదన. ఇలాంటప్పుడు ఇక్కడ వాదన ఏంది, వీని రాతలేంది, వీని కథ ఏంది, కేవలం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూచనల మేరకే, స్క్రిప్ట్ మేరకే ఆంధ్రజ్యోతి పేపర్ పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.